This conference will now be recorded. ఓకే, లాస్ట్ సెషన్లో ఏం చెప్తున్నామండి మనము? ఎనీవన్ ఎక్కడ ఆపేసాం లాస్ట్ క్లాస్? ఫంక్షన్ యాప్ అయిపోయింది. ఓకే, ఫంక్షన్ యాప్ అయిపోయిందా? అంతేనా? ఫంక్షన్ యాప్ గురించి చెప్పాను. సో కీవర్డ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామా? అండ్ మీకు టాస్క్ ఇచ్చాను అనుకుంటా కదా, చేశారంటే అది. యా, ఓన్లీ రామకృష్ణ ఇంకా సంతోష్ ఒక్కరే పంపించారు, మిగతా వాళ్ళు పంపించలేదు. నరేందర్ మీరు పర్సనల్గా ఆ గ్రూప్లోనే నాకన్నా పెట్టండి, నేను చూస్తాను. మీది ఒకవేళ గ్రూప్లో యాడ్ అవ్వకపోతే ఇన్ఫామ్ చేశారా సుప్రియకి యాడ్ చేయమని చెప్పి గ్రూప్లో? చెప్పాను సార్, నన్ను ఓవర్ యాడ్ చేయలేదు సార్ ఇంతవరకు. అండ్ టాస్క్ కూడా నాకు ఏం బాగాలేదు సార్, డీటెయిల్స్ ఏం. అంటే టాస్క్ ఏం లేదండి, మనకి ఆ రోజు డిస్కస్ చేసిందే. జస్ట్ మీ ఇంట్రొడక్షన్ రౌండ్, మీరు ఎట్లా చేస్తున్నారు, మీరు ఎక్కడైనా ఏదన్నా డ్రాబ్యాక్ ఉంటే నేను అది కవర్ చేసి మీకు చెప్తాను అంతే. సో టాస్క్ ఏంటంటే, నెట్వర్కింగ్ కాన్సెప్ట్లో మనకి ఇన్బౌండ్ రూల్స్ యాడ్ చేయమని చెప్తాం కదా, పోర్ట్, అది అది మన టాస్క్. ఓకే ఓకే సార్. అది మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీ ఓన్ వర్డ్స్లో మీరు డిస్క్రైబ్ చేయండి. అంటే మీ ప్రొసీజర్, మీ స్టార్ట్ అయ్యేది ఎలా, స్టాప్ అయ్యేది ఎలా. ఓకే, రామకృష్ణ చూసాను, ఆల్మోస్ట్ కరెక్ట్ ఉంది. నేను మిగతా చెప్తాను, మిగతా అందరిది చూసిన తర్వాత ఫైనల్ కాల్లో చెప్తాను. ఓకే, రేపన్నా ఎల్లుండన్నా ఇంకోసారి, అంతలోపు ఎవరన్నా ఇంకా టైం తీసుకుంటే టైం తీసుకొని వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, నేను చెక్ చేసి ఒకరోజు తీసుకొని చెప్తాను. ఓకే, ఈరోజు క్లాస్ మనం కీబోర్డ్ది స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే సార్. ఓకే. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి కీవర్డ్. సో కీవర్డ్ వల్ల యూజ్ ఏంటిదంటే, మీరు ఇక్కడికి వచ్చేసి మేనేజ్ చేసుకోవచ్చు మీ ఒక యూజ్. ఇప్పుడు వర్చువల్ మెషిన్కి సంబంధించిన పాస్వర్డ్స్ ఏదైతే ఉంటాయో మనం డైరెక్ట్గా ఒకలాగా నోట్ ప్యాడ్లో సేవ్ చేయకుండా అది ఆటోమేటిక్గా రన్ అవ్వాలి అనుకుంటే చూడండి, అజూర్ కీవర్డ్ ఈజ్ ఏ క్లౌడ్ సర్వీస్ యూజ్ టు మేనేజ్ కీస్, సీక్రెట్స్ అండ్ సర్టిఫికెట్స్. మీకు ఈ త్రీ వర్డ్స్ అనేది గుర్తుకురావాలి ఎప్పుడన్నా సరే. నేను కీవర్డ్ గురించి నేను అడిగినా సరే, లేకపోతే ఎవరైనా అడిగినా సరే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, వాట్ డస్ ది అజూర్ కీవర్డ్ డూ అనగానే, అజూర్ కీవర్డ్ అనేది మనకు ఒక క్లౌడ్ సర్వీస్. ఇట్ ఈస్ యూజ్ టు మేనేజ్, ఓకే, యూజ్ టు మేనేజ్ కీస్, సీక్రెట్స్ అండ్ సర్టిఫికెట్స్. అండ్ ఆల్సో కీవర్డ్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ ది డెవలపర్స్ టు సోర్ ద సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆన్ దియర్ కోడ్. సో ఏమవుతుందంటే, మీకు ఇంపార్టెంట్ పాస్వర్డ్స్ లేకపోతే ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ మీరు కోడ్లో రాసి సేవ్ చేసుకుంటారు కదా, ఆ కోడ్లో రాసి చేస్తే ఏమవుతుంది, కోడ్ అనేది అందరికి విజిబుల్ ఉంటుంది. ఇప్పుడు డెవలపర్ రాసిన కోడ్ మీరు కూడా చూడవచ్చు, డెవఆప్స్ ఇంజనీర్ చూడవచ్చు, అండ్ ఆల్సో ఎవరైతే టీంలో ఉంటారో అందరికీ ఆ కోడ్లో, ఇప్పుడు ఇది కోడ్ అనుకోండి, ఇది కోడ్ అనుకోండి, ఈ కోడ్ మొత్తము నేను చూస్తున్నాను, ఇక్కడ నేను పాస్వర్డ్ అని చెప్పేసి సేవ్ చేశాను, ఈ పాస్వర్డ్ ఇలా సేవ్ చేశాను. సో ఈ బిహెచ్బిఏ విడిహెచ్ అనేది మీరు చూస్తున్నారు, విజిబుల్ విజిబుల్ అవుతుంది. ఇది విజిబుల్ అవ్వకుండా నేను కీవర్డ్లో స్టోర్ చేసుకొని జస్ట్ కీవర్డ్ యొక్క నేమ్ ఇక్కడ కీవర్డ్ నేమ్ యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ పాస్వర్డ్ కనిపిస్తుందా? ఏమవుతుంది, కీవర్డ్ యొక్క డైరెక్టరీ నేమ్ క్రియేట్ అయిపోయి కీవర్డ్లో మీకు పాస్వర్డ్ అనేది సెక్యూర్డ్గా స్టార్ 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 అని ఉంటుంది, ఇలా ఇలా సేవ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, ఎవ్వరు మీ యొక్క పాస్వర్డ్ని చూడలేరు. ఓకే, ఇలా కాల్ చేస్తాం, పాస్వర్డ్లో కీవర్డ్ని మనం కాల్ చేస్తే ఏమవుతుంది అంటే, కీవర్డ్లో ఉన్న చేంజెస్ మొత్తం మనకి విజిబుల్ అవుతుంది. ఓకే, పాస్వర్డ్. సో దాని పర్పస్, వాట్ ఈస్ కీవర్డ్ అనగానే మనం ఏం చెప్పాలి, ఇట్ ఈస్ యూజ్ టు మేనేజ్ ద కీస్, సీక్రెట్స్, సర్టిఫికేట్స్. వెరాస్ ఇన్ ద మల్టిపుల్, లైక్ మన డెవలపర్స్లో ఉండే కోడ్ని చూడండి, ఇట్ విల్ ఎలిమినేట్ ద నీడ్ ఫర్ ది డెవలపర్స్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఇన్ దర్ కోడ్. ఇట్ ఆల్సో ఎలౌస్ యూ టు సెంట్రలైజ్ ది స్టోరేజ్ ఆఫ్ యువర్ అప్లికేషన్ సీక్రెట్స్, విచ్ గ్రేట్లీ రెడ్యూసెస్ ది ఛాన్సెస్ దట్ సీక్రెట్స్ మే లీక్డ్. కీవర్డ్ ఆల్సో
allows you to securely store secrets and keys backed by hardware security models. ఈ హెచ్ఎస్ఎం ఇది అంతా ఏంటంటే ఇవి స్టాండర్డ్ గా ఫాలో అయ్యే పాస్వర్డ్ కీ జనరేటర్. సో బ్యాక్ ఎండ్ లో అదే ఎట్లా సెక్యూరిటీ ఇస్తుంది, ఎట్లా సేవ్ చేసుకుంటుంది అనేది ఈ మోడల్స్ యూజ్ చేస్తారు. సో డిఫరెంట్ టైప్ మోడల్స్ లో మనకి కీవర్డ్ హెచ్ఎస్ఎం మోడల్స్ యూజ్ చేస్తారు. సో మీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కీవర్డ్ అనేది యూజ్ టు మేనేజ్ కీస్, సెక్యూరిటీ అండ్ సర్టిఫికేట్స్ చెప్పి, అండ్ ఇట్ విల్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద కోడ్ అని ఇక్కడ వరకు చెప్పితే సరిపోయేది. సో కీవర్డ్ మనకి ఏంటిది, సెంట్రలైజేషన్ ఉంటుంది. అంటే కీ వాల్ట్ అంటే ఏం గుర్తుకోవాలి, మీకు బ్యాక్ ఎండ్ లో అది స్టోరేజ్ చేసుకుంటుంది. ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నారో అదొక వాల్ట్ కింద స్టోరేజ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మీకు ఏమంటారు బెడ్రూమ్, మీరు లాకర్స్ యూజ్ చేస్తారు మీరు ఏదైనా గోల్డ్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి, దాన్ని ఏమంటారు లాకర్ అంటారు కదా. లాకర్లో ఏం స్టోర్ చేస్తారు, మీరు ఒక కోడ్ నెంబర్ చెప్పేసి మీ గోల్డ్ లేకపోతే మీరు క్యాష్ మీరు సేవ్ చేసుకుంటారు కదా. లేకపోతే బ్యాంక్స్లో చూడండి, మీకు ఒక లాకర్ ఇస్తాడు, లాకర్లో మీరు ఇంత ఛార్జ్ చేస్తే ఇయర్కి ఇంత అని చెప్పేసి చార్జ్ 3000 ఎంతో తీసుకొని మీకు ఒక లాకర్ ఇస్తాడు. లాకర్ ఇస్తే మీరు ఏం చేస్తారు, మీకు కావాల్సిన ఇంపార్టెంట్ హోమ్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే మీ ఫైల్స్ కానీ అవన్నీ ఇంపార్టెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి ఆ లాకర్లో సేవ్ చేయడం, క్యాష్ లేకపోతే గోల్డ్ ఎంత అయితే ఉందో అలా సేవ్. సో దాన్ని బట్టి మీకు ఏంటిది సెక్యూర్గా ఉంది, ఎవరు వచ్చినా ఏం చేసినా ప్రాబ్లం ఉండదు. అలాగే ఇప్పుడు ఈ వాల్ట్ ఇప్పుడు రియల్ టైంలోకి వచ్చేసరికి మనం పాస్వర్డ్స్ కనుక విజిబుల్ చేస్తే ఎవరైనా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ కూడా మనం ఇవ్వకుండా ఇంకా సెక్యూర్డ్గా చేయడానికి ఈ కీ వాల్ట్ అనే సర్వీస్ అజూర్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా కీ వాల్ట్ అంటే ఏంటిది, దాని డెఫినేషన్ అర్థమైందా అండి అందరికి, ఎందుకు యూజ్ చేస్తున్నాము ఈ సర్వీస్ అనేది ఆన్లైన్? హలో, వాయిస్ వినిపిస్తుందా? మ్యూట్లో పెట్టాను, ఓకే అన్మ్యూట్లో ఉన్నా. నరేందర్, నవీన్, సంతోష్, రామకృష్ణ, కీవర్డ్ యొక్క డెఫినేషన్ అండ్ యూస్ పర్పస్ అర్థమైందా అండి మీకు? రెస్పాన్స్ ఇవ్వాలి అందరు, సంతోష్ కూడా, నరేందర్ కూడా. వింటున్నారా సంతోష్? జస్ట్ క్లాస్ ఓకే ఓకే నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు చూడండి మనం ఇక్కడికి వచ్చేసి మనము ఈ డెఫినేషన్ అయిపోయిన తర్వాత సో క్రియేట్ వాల్ట్ దగ్గరికి వెళ్ళిపోయి సేమ్ మీరు ప్రతి సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు మీరు చూసేది సేమ్ డీటెయిల్స్, ప్రాజెక్ట్ డీటెయిల్స్. మీరు దానిలో ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏముంటుంది, జనరల్గా సబ్స్క్రిప్షన్ ఇంకా రిసోర్స్ గ్రూప్ ఉంటుంది. ఓకే, మనం ఏం తీసుకుంటున్నాం, ఏదో ఒక సర్వీస్ తీసుకుందాం. ఓకే, రామకృష్ణ 540 రిసోర్స్ గ్రూప్, దాంట్లో వెళ్ళి మనం కీవర్డ్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇన్స్టెంట్ డీటెయిల్స్, ఇన్స్టెంట్ డీటెయిల్స్ అంటే కీవర్డ్ యొక్క నేమ్. సో కీవర్డ్ హైఫన్ ఈ ప్రాజెక్ట్ కృష్ణ అని పెట్టుకుందాం. ఓకే, క్రిష్. ఓకే, ఈస్ట్ యుఎస్ రీజియన్ అని తీసుకుందాము. స్టాండర్డ్ ప్రైసింగ్ టైర్. సో ఈ టైర్స్ అనేది ఇంపార్టెంట్. స్టోరేజ్ అకౌంట్స్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కైండ్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి స్టోరేజ్ అకౌంట్లో చెప్పండి ఎవరైనా. త్రీ టైప్స్. యా చెప్పండి. హాట్, కూల్, యాక్టివ్. అది టైర్సా లేకపోతే కైండ్ అండి? అది టైర్సా లేకపోతే కైండా? డేటా ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఫోర్ టైప్స్ చెప్పండి. బ్లాబ్స్, ఫైల్స్, టేబుల్స్. ఓకే, ఎస్ కరెక్ట్. చూడండి మీరు చెప్పింది ఏంటిది, టైర్స్. టైర్స్
నేను ఏం అడిగాను? కైన్స్ అడిగాను. ఓకే, సో కానీ మీకు టైప్స్ అన్నా, హౌ మెనీ టైప్స్ అన్నా కానీ మీకు గుర్తుకు రావాల్సింది స్టోరేజ్ అకౌంట్ టైప్స్. సో ఇవి మనం మాట్లాడేది. స్టాండర్డ్ ఒకటి, ఇంకేముంటుంది మనకి టైప్స్లో? జనరల్ పర్పస్ B2 అండ్ ప్రీమియం. B1 ఉంటుందా స్టాండర్డ్లో? అంతే కదా, స్టాండర్డ్ B1 B2. మనం ఎక్కువ ఏమి యూజ్ చేస్తున్నామని చెప్తే ఏం చెప్పాలి? B2 జనరేషన్. ఓకేనా, మర్చిపోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు కాన్సెప్ట్స్ నేర్చుకున్న కొద్దీ అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఒక 3-4 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది. ఓకే, నేను అందుకే మీకు అడుగుతూ ఉంటాను. అకౌంట్ కైండ్స్కి, అకౌంట్ టైప్స్కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అది కామన్ ఇష్యూ. సో కైండ్స్ అనగానే మీకు అకౌంట్స్ గుర్తుకు రావాలి, అందులో స్టాండర్డ్ జనరల్ పర్పస్ B2 అండ్ ప్రీమియం B2 అని ఉంటుంది, అది యూజ్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, కీవర్డ్ యొక్క ప్రైసింగ్ టైర్ చూడండి. అజూర్ కీవర్డ్ ఈజ్ ఆఫర్డ్ ఇన్ 2 సర్వీస్ టైర్స్, 1 ఈజ్ స్టాండర్డ్ అండ్ ప్రీమియం. ఎనీథింగ్, ఎనీ దాంట్లో చూసుకున్న ప్రైసింగ్ టైర్ స్టాండర్డ్ అండ్ ప్రీమియం. మనకి మనం యూజ్ చేస్తున్న అప్లికేషన్కి స్టాండర్డ్ సరిపోయింది. ఒకవేళ రియల్ టైంలోకి వచ్చేసరికి మీకు ఏదైనా సర్వీస్ ప్రీమియం, అంటే మీ కంపెనీ వాళ్ళు చెప్తారు, మీ క్లయింట్ చెప్తారు, మనకి స్టాండర్డ్ కన్నా ప్రీమియం సర్వీస్ యూజ్ చేద్దాం, సో దానివల్ల మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంది అండ్ మోర్ సెక్యూరిటీ వస్తుంది అంటే వాళ్ళు చెప్పినట్టు మీరు వచ్చి ఇక్కడ ప్రీమియం తోటి మీరు క్రియేట్ చేస్తారు. ఓకే, టైర్ వచ్చేసి మిగతాదంతా నేమింగ్స్ అనేది మీకు ఇస్తారు. సో ఏదన్నా టాస్క్, సో మనం జనరల్గా వర్క్ చేసేది దేని బట్టి ఉంటుంది, మొత్తం టాస్క్ మీదనే ఉంటుంది. సో మీకు టాస్క్లో ఎలా స్టెప్ బై స్టెప్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి అసలు ఏం క్రియేట్ చేద్దాం మనం. సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను చెప్తాను మీకు, క్రియేట్ ఏ స్టోరేజ్ అకౌంట్ అండ్ అండర్ దట్ గివ్ యాక్సెస్ టు ఎ స్కూల్ ఫర్ ది బ్లాక్ టాస్క్ ఇచ్చాను మీ అందరికి. సో దీని థాట్ ప్రాసెస్ ఏంటి అండి, మీరు ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఎలా ఆలోచిస్తారు ఈ టాస్క్ని ఎట్లా ఎట్లా కంప్లీట్ చేద్దాం అనుకుంటారు? సో సింపుల్ థింగ్, నేను రాస్తాను అంటే మీకు ఇది ప్రాక్టీస్ అవ్వడానికే. సో నేను టాస్క్ ఏమిస్తానంటే, క్రియేట్ స్టోరేజ్ అకౌంట్ అండర్ దట్ యూజ్ స్టాండర్డ్ అండ్ ఎనేబుల్ కూల్ హయర్ ఫర్ బ్లాక్. ఇలా మీకు ఒక టాస్క్ వచ్చింది. సో దీన్ని మీరు ఎట్లా అప్రోచ్ అవుతారు, మీ థాట్ ప్రాసెస్ ఏంటిది? జనరల్గా ఫస్ట్ స్టెప్ ఇది చూసిన వెంటనే మీకు ఏమర్థమవుతుంది, ఏం చేయాలి ఎవరైనా? ఇవన్నీ టాస్క్ క్లియర్నే వస్తాయండి, అందుకే మనం సర్వీసెస్ అన్ని క్లియర్గా తెలుసుకుంటున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, జనరల్గా మీకు రాంగ్ అయినా కరెక్ట్ అయినా లేదు, మీకు ఏది అనిపిస్తుంది చెప్పండి. ఓకేనా, టైప్లో స్టాండర్డ్ పెట్టుకోవాలి సార్. ఓకే, రామకృష్ణ ట్రై చేశారు, దట్స్ గుడ్. అండ్ నరేందర్ మీ అప్రోచ్ చెప్పండి, మీరు ఏదైనా చెప్తాం అనుకుంటున్నారు? టైర్స్ లో స్టాండర్డ్ పెట్టుకోవాలి సార్ కదా, అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు స్టాండర్డ్ పెట్టుకోవాలి. ఓకే, దానిలో కింద కూల్ ఆర్ కూల్ హాట్ ఆర్కే ఉంటుంది కదా సార్, అక్కడ కూల్ పెట్టుకోవాలి. ఓకే, క్రియేట్ చేసినప్పుడు స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు. నెక్స్ట్ సర్వీసెస్
సో దగ్గర వరకు వచ్చారు. ఏంటంటే ఫస్ట్ స్టెప్, మీరు మీకు ఆన్సర్స్ తెలిసినా కూడా కరెక్ట్గా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయలేకపోతే మాత్రం కష్టం అండి. సో చూడండి, టాస్క్ అర్థం చేసుకోండి. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ స్టోరేజ్ అకౌంట్ దగ్గరికి వెళ్తాను. అంతేనా, మీరు ఆర్డర్ వైజ్ చెప్పాలి ఎప్పుడైనా సరే. ఆర్డర్ ఏంటిది, నేను క్రియేట్ స్టోరేజ్ అకౌంట్ అనగానే మీ అప్రోచ్ ఏంటిది, ఫస్ట్ ఇక్కడ వరకు డివైడ్ చేసుకున్నా క్రియేట్ స్టోరేజ్ అకౌంట్. ఓకే, నేను విల్ గో టు స్టోరేజ్ అకౌంట్ అండ్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సెకండ్ ఏంటిది, నేను ఇక్కడ ఏం యూజ్ చేయమంటున్నాను, కైండ్ స్టాండర్డ్ యూజ్ చేయమంటున్నాను. ఇప్పుడు స్టాండర్డ్ దాంతో క్రియేట్ చేస్తాను. ఓకే, ఏం తీసుకోవాలి నేను నెక్స్ట్ హైలైట్ ఏంటిది అకౌంట్స్లో, ఆబ్జెక్ట్ తీసుకోవాలి కదా. ఏ ఆబ్జెక్ట్ తీసుకోవాలి నేను, మనకున్నది ఫోర్ ఫోర్ దాంట్లో బ్లాబ్ ఆబ్జెక్ట్ అని తీసుకోవాలి. అంతేనా, బ్లాబ్ తీసుకున్న తర్వాత లాస్ట్కి హైర్ ఏం తీసుకుంటాను, టూ లాంటి అర్థమైందా. ఈ విధంగా మీరు చెప్పాలి అప్రోచ్. చూసారా, ఇంతమంది 5 మెంబర్స్ 6 మెంబర్స్ వరకు ఉన్నారు. మీరేంటిది, మీరు అప్రోచ్ అయ్యేది డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ వెళ్ళారు. కానీ లాస్ట్కి ఏంటిది, కొంతమంది సెకండ్ స్టెప్ కరెక్ట్, ఫస్ట్ స్టెప్ కరెక్ట్ చెప్పారు. సో ఇది నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఆర్డర్ వైజ్. క్లియర్ ఏమన్నా చెప్తున్నారా? యా రామ్, ప్లీజ్ చెప్పండి. ఓకే, ఇప్పుడు అర్థమైందా అండి, ఎలా చెప్పాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి. ఒక టాస్క్ వచ్చిన వెంటనే ఫస్ట్ మీరు ఇచ్చిన టాస్క్ని మీకు అర్థమయ్యేటట్టు, కొంతమందికి వెంటనే లైన్ మొత్తం అర్థమవుతుంది, కొంతమంది ఏంటంటే బ్రేక్ చేసుకొని టాస్క్ పర్ఫామ్ చేస్తారు. మీరు అందులో మీకు ఎలా అర్థమవుతుందో అలా అప్రోచ్ అవ్వండి. మీకు ఫస్ట్ చెప్పిన దాంట్లో ఫస్ట్ ఈజీ స్టెప్స్ ఎత్తుకోండి. ఈజీ స్టెప్స్ ఏమేమి ఉన్నాయో అది కవర్ చేయండి. అప్పుడు సగం టాస్క్ ఇప్పుడు 100% ఉందనుకోండి. ఇప్పుడు 100% టాస్క్ ఉందనుకోండి, అందులో మీరు స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఎంత ఎంత పర్సెంట్ అవుతుంది, ఎంత పర్సెంట్ అవుతుంది, ఒక 20% వేసుకుందామా స్టోరేజ్. తర్వాత మీరు స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకో 30% అయిపోయింది అనుకుందాం టాస్క్. అంటే మీరు చేస్తున్నప్పుడు మీరు అవతల వాళ్ళకి చెప్పాలి కూడా, నాకు ఈ టాస్క్ వస్తే నేను ఎంత వరకు పర్సెంట్ కంప్లీట్ చేశాను. సో ఇక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంది, అప్పుడు మీరు ఎలా చెప్పచ్చు కాల్లో, నేను ఇక్కడ వరకు చేశాను, స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేశాను, నెక్స్ట్ ఇక్కడ వరకు స్టాండర్డ్ వరకు తీసుకున్నాను, నాకు బ్లాబ్ ఎక్కడ తీసుకోవాలో అర్థం కావట్లేదు, కెన్ యూ, అప్పుడు మీకు హెల్ప్ చేస్తాను. మీకు స్టార్టింగ్ నుంచే మీరు హెల్ప్ తీసుకోవాలనుకుంటే కాదు. ఓకేనా, మీరు వర్క్ చేయాలి. వర్క్ చేసి ఫస్ట్ మీకు చూసిన వెంటనే మీకు అర్థం కాకపోయినా మీ అంతటా మీ థాట్ ప్రాసెస్ని మీరు జనరేట్ చేసుకోండి, అసలు ఏం చేయాలి టాస్క్ అనేది. ఓకే, మీకు క్లారిటీ వచ్చిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేయండి. మీరు వెంటనే ఇది చూసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయి స్టోరేజ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళిపోయి నేను స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసేసి దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి చదువుతాను అర్థం కాదు. ఫస్ట్ మీరు ఏదైనా చేసేటప్పుడు టాస్క్ మీ అంతటా మీరు నోట్ ప్యాడ్లో కానీ ఎక్కడన్నా క్లీన్గా వెళ్ళి చదవండి. ఓకే, ఫస్ట్ స్టెప్ నేను ఇది వెళ్ళాలి. ఓకే, అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేసుకుంటానంటే చూడండి, ఫస్ట్ స్టెప్ ఇది కదా, ఇది అయిపోయిన వెంటనే ఇది కంప్లీట్ అయిపోయిందంటే డన్ అని పెట్టుకుంటాను. అంటే నేను నెక్స్ట్ టైం చూసుకున్నప్పుడు నాకు ఈజీగా ఉంటుంది కదా. ఓకే, ఫస్ట్ ఈ టాస్క్లో నేను అండర్ 5 టాస్క్ కింద డివైడ్ చేసుకున్నాను. ఆ 5 టాస్క్లో ఫస్ట్ టాస్క్ అయిపోయింది. ఓకే, ఇది అయిపోయిన వెంటనే నేను దగ్గరికి వెళ్ళిపోయి నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఏం చేస్తాను, ఓకే నెక్స్ట్ స్టాండర్డ్ ఇది డన్. అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది కదా, నేను ఏం చేస్తాను అనేది నాకు ఒక ఐడియా ఉంటుందా. తర్వాత నేను ఏం చెప్తాను, నేను ఏదైతే ఫాలో అవుతానో అది యాజ్ ఇట్ ఈస్ పోర్ట్రేట్ చేస్తాను. అంటే వాళ్ళకి చెప్తాను ఈ విధంగా నేను ఫాలో అయ్యాను, ఈ స్టెప్స్ నేను ఫాలో అయ్యాను చెప్పేసి. ఓకేనా, మీరు కూడా ఈ అప్రోచ్ అలవాటు చేసుకోండి. ఓకే, మీకు ఇచ్చిన టాస్క్ ఇది, దీన్ని రామకృష్ణ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో గ్రూప్లో చూడండి. ఓకే, అతను ఫాలో అయ్యాడు స్టెప్స్, అలాగే మీ అంతటా మీ ఓన్ మీ అప్రోచ్ ఏంటిది అనేది మీరు ఫాలో. ఓకే, అలా ఇలా నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ యూజ్ చేసుకుంటే మీరు రియల్ టైంలోకి వచ్చేసరికి ఈచ్ అండ్ సర్వీస్ మీద మీకు గ్రిప్ వస్తుంది. మనం ఎందుకు నేర్చుకుంటున్నాం సర్వీసెస్, ఈ సర్వీసెస్ ఇప్పుడు కీ వాల్ట్ కానీ వర్చువల్ మెషిన్ కానీ లేకపోతే స్టోరేజ్ అకౌంట్ కానీ ఎందుకు నేర్చుకుంటున్నాం, మనకి దాని బేసిస్ మీద కూడా మనకి టాస్క్ వస్తాయి. అండ్ ఆల్సో ఇందులో రిపోజిటరీ పైప్ లైన్స్ ఎందుకు నేర్చుకుంటున్నాము, సేమ్ ఇప్పుడు మనం నేర్చుకున్న దాని మీదే మనకి టాస్క్ ఇస్తారు. సో మనకి టాస్క్లో మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాము, కాకపోతే వాళ్ళు ఇచ్చిన సెంటెన్సెస్ మీకు అర్థం కావట్లేదు అంటే ఏం చేయలేము.
సో సెంటెన్సెస్ ని ఎప్పుడు బ్రేక్ చేసుకొని మీకు ఈజీ మెథడ్ లో అర్థమయ్యేటట్టు చూసుకోండి. ఓకేనా? సో ఇలా చేస్తున్న కొద్దీ మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో సపోజ్ ఏ టాస్క్ ఇచ్చినా కూడా మీరు దాన్ని ఎట్లా స్ప్లిట్ చేసుకోవాలి, ఎట్లా వర్క్ చేయాలి అనేది హ్యాబిట్ మీకు జనరేట్ అవుతుంది. ఓకేనా అండి? సో నేను మళ్ళీ క్లాస్ అవుతున్న కొద్దీ ర్యాండమ్ గా 5-6 టాస్క్ ఇస్తూ ఉంటాను. మీ అప్రోచ్ ఎలా ఉంది, మీరు ఆ సర్వీస్ కానీ కాన్సెప్ట్ ఎట్లా, మీ అంత వరకు మీరు ట్రై చేయండి. ఓకే, మీరు ఎక్కడ వరకు అప్రోచ్ తీసుకొచ్చారో దాన్ని నేను ఫర్దర్ గా మీకు కరెక్ట్ చేసి ఇస్తాను. సో అప్పుడు మీరు నెక్స్ట్ టైం నుంచి దాన్ని అట్లా అలవాటు చేసుకోవచ్చు. ఓకే, ఇది నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఇది మీరు ఒక టీం కింద తీసుకోండి. ఇక్కడ మీరు తప్పు చేసినా రాంగ్ చేసినా ఎవరు అడిగేటం లేదు. ఓకే, ఇక్కడ వచ్చామంటే జస్ట్ మనం నేర్చుకోవడానికి వచ్చాము. మన వర్క్ ఏంటిది, కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. కోర్స్ నుంచి మనం ఎంతవరకు అయితే టాస్క్ ఉంటుందో అది హెల్ప్ తీసుకుని ఏదన్నా ఉంటే కరెక్ట్ ఇక్కడే చేసుకొని వెళ్ళిపోవాలి. ఓకేనా? ఆ ప్రాసెస్ వల్ల ఉన్న వాళ్ళే ఇంకా బాగా నేర్చుకుంటారు. ఓకే, సో మళ్ళీ మన కాన్సెప్ట్ కి వచ్చేద్దాం. సో కీవర్డ్ నేమ్ ఇది అండ్ రీజన్ ఇది, మనం స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు సాఫ్ట్ డిలీట్ ప్రొడక్షన్ విల్ ఆటోమేటికల్లీ బి ఎనేబుల్డ్ ఆన్ దిస్ కీవర్డ్. దిస్ ఫీచర్ అలౌస్ యూ టు రికవర్ ఆర్ పర్మనెంట్లీ డిలీట్ ఏ కీవర్డ్స్ అండ్ సీక్రెట్స్ ఫర్ ది డ్యూరేషన్ ఆఫ్ ది రిటెన్షన్ పీరియడ్. దిస్ టు ది కీవర్డ్ అండ్ ద సీక్రెట్ స్టోర్డ్ విత్ ఇన్ ద కీవర్డ్. అంటే ఏమవుతుంది అంటే సాఫ్ట్ డిలీట్ ప్రొటెక్షన్ వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, సాఫ్ట్ డిలీట్ డిఫాల్ట్ గా ఏమంటున్నాడు మనకి ఎనేబుల్డ్ అవుతుంది. సో డేస్ టు రిటైన్ డిలీటెడ్ వాల్స్. ఇక్కడ రిటైన్ అనగానే మీకు ఏమర్థమైంది, ఎవరైనా చెప్పగలుగుతారా? మీ అప్రోచ్ చెప్పండి అంతే. మీకు రీటైన్ అనగానే ఈ లైన్ చదివిన వెంటనే మీకు ఏం అర్థమైంది? డే సాఫ్ట్ డిలీట్ అని ఉంది పైన ఆప్షన్, కిందకు వచ్చేసరికి మనకి ఏమంటున్నారంటే డేస్ టు రిటైన్ ద డిలీటెడ్ వర్డ్స్. అంటే 90 డేస్ వరకు ఆ డేటా అనేది డిలీట్ అవుతూ ఉంటుంది. చూసిన వెంటనే మీకు ఒక అప్రోచ్ ఐడియా వస్తే దాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి, ఇది కరెక్ట్ ఉందా. సో రామకృష్ణ కరెక్ట్ చెప్పాడు. ఏమవుతుంది అంటే 90 డేస్ వరకు, ఇప్పుడు మనమే కాదు సో వేరే వాళ్ళు కూడా ఉంటారు, మీరు ఎనేబుల్ చేయకుండా వేరే కొత్త టీం మెంబర్ వాళ్ళు వచ్చేసి ఇది డిలీట్ చేశారనుకోండి కీవర్డ్, అప్పుడు మీరు బ్యాకప్ కింద ఏమి తీసుకోలేరు, మొత్తం డిలీట్ అయిపోతుంది. మీరు స్టోర్ చేసుకున్న డేటా మొత్తము డిలీట్ అయిపోతుంది. అంటే మీరు లాకర్లో పెట్టుకున్న గోల్డ్ క్యాష్ అంతా పోయినట్టే రిజిస్టర్లో బ్యాంక్లో. అలాగే అప్పుడు ఏమవుతుంది, వేస్టే కదా, మీరు ఇప్పటివరకు కష్టపడలేదు మొత్తం ప్రోడక్ట్కి వేస్ట్ అవుతుంది. సో అందుకే సాఫ్ట్వేర్ డిలీట్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది మనకి చూడండి, ఇట్ క్యాన్ బి కన్ఫిగర్డ్ అప్ టు 7 to 90 డేస్ వన్స్ ఇట్ హాస్ బీన్ సెవెన్ డేస్ నుంచి 9 డేస్ వరకు నేను దాన్ని రిటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ డిలీట్ అయిపోయినా కూడా నేను మళ్ళీ ఆ ఫైల్స్ని పాస్వర్డ్స్ని నేను తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది పర్పస్. ఓకే, అండ్ పర్జ్ డిటెక్షన్ కూడా వచ్చేసి ఏమవుతుందంటే, నేను ఎనేబుల్ పర్జ్ డిటెక్షన్ చేశాను అనుకోండి, ఎన్ఫోర్స్ ఎ మ్యాండేటరీ రిటెన్షన్ పీరియడ్ ఆఫ్ డిటాల్డ్ వాచ్. సో ఇది ఏం చెప్తుందో చూడండి, ఎనేబుల్ పర్జ్ ప్రొటెక్షన్ ఆన్ కీవర్డ్ ఈజ్ ఎ ఇర్రివర్సిబుల్ యాక్షన్. వన్స్ ద పర్జ్ ప్రొటెక్షన్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ సెట్ టు ట్రూ, దిస్ కెనాట్ బి చేంజ్ ఆర్ ట్రూ. మీరు ఒక్కసారి డిజేబుల్ చేసి ఆప్షన్ మీరు సేవ్ చేసి రివ్యూ అండ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ లేదు. సో దానికి ఏం చేస్తున్నారంటే చూడండి, అసలు దీని వల్ల ఏం యూస్ చూడండి, వెన్ ది అజూర్ సబ్స్క్రిప్షన్ హ్యాస్ బీన్ మార్క్డ్ యాజ్ అన్డిలీటబుల్ ఇన్ దిస్ కేస్ ఓన్లీ ద సర్వీస్ మే పర్ఫార్మ్ ది యాక్చువల్ డిలీషన్. వెన్ ద ఎనేబుల్ హైఫెన్ పర్జ్ ప్రొటెక్షన్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఎనేబుల్డ్ ఆన్ ది వాల్స్ ఇన్ దిస్ కీవర్డ్ విల్ వెయిట్ ఫర్ 90 డేస్ వెన్ ద ఒరిజినల్ సిగరెట్ వాజ్ మార్క్డ్ ఫర్ ది డిలీషన్ పర్మనెంట్లీ. అంటే సేమ్ రిటైన్ కిందకే వస్తుంది. మీరు ఒరిజినల్ డీటెయిల్స్ ఇక్కడ 7 డేస్ వరకు ఇస్తే, ఆ 7 డేస్ వరకు మీరు ఒరిజినల్గా ఒకవేళ ఎక్కడైనా పొరపాటున డిలీట్ చేసినా కూడా మీకు బ్యాక్ ఎండ్లో రిటైన్ చేసుకొని దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ కీవర్డ్లో ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ కాన్సెప్ట్ అనగానే మీరు చెప్పాల్సింది ఈ యొక్క డెఫినేషన్ ఏంటిది, యూస్ టు మేనేజ్ కీస్ సీక్రెట్స్ అండ్ సర్టిఫికేట్స్ అండ్ టు స్టోర్ ద సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్, అండ్ దెన్ మీకు వచ్చేసరికి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాక్సెస్ పాలసీ. ఓకే, కీవర్డ్ కాన్సెప్ట్లో. సో ఈ యాక్సెస్ పాలసీలో ఏమవుతుంది అంటే చూడండి, మీరు కీవర్డ్ క్రియేట్ చేశారు, ఆ పర్సన్ అందులో ఉన్న పాస్వర్డ్ చూడాలన్నా లేకపోతే దాన్ని యాక్సెస్ తీసుకోవాలనుకున్నా వాళ్ళకి యాక్సెస్ ఇవ్వందే వాళ్ళు ఏం చేయలేరు.
సో కీవర్డ్ కమ్స్ విత్ యాక్సెస్ పాలసీస్. చూడండి ఇక్కడ ప్రాసెస్ చూడండి, ఎనేబుల్ యాక్సెస్ టు ది వర్చువల్ మెషిన్స్ ఫర్ ది డిప్లాయ్మెంట్స్ అంటే చూడండి, స్పెసిఫైస్ వెన్ వెదర్ వర్చువల్ మెషిన్స్ ఆర్ పర్మిటెడ్ టు రిట్రీవ్ సర్టిఫికేట్ స్టోర్డ్ యాజ్ సీక్రెట్స్ ఫర్ కీవర్డ్స్. సో ఎనేబుల్ చేసినప్పుడు, మెషిన్స్ ఫర్ డిప్లాయ్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేసుకోవడానికి పాస్వర్డ్ ఇస్తున్నాం కదా, రియల్ టైమ్ డిప్లాయ్మెంట్ చేసినప్పుడు, మనం కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేసినప్పుడు మన అప్లికేషన్ సాఫ్ట్వేర్ మొత్తం ఎక్కడ డిప్లాయ్ చేసాం, మనం ఒక వర్చువల్ మెషిన్ అన్న వెబ్ యాప్ సర్వీస్ మీద డిప్లాయ్ చేసాం. సో వెబ్ యాప్ సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఏమేమి ఉంటుంది, దానికి యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ మీకు డైరెక్ట్ గా ఇక్కడ రీచ్ అవ్వాలనుకుంటే ఇది ఎనేబుల్ చేస్తే మీకు అక్కడ కీవర్డ్ అని ఒక టాస్క్ యాడ్ చేస్తాం. సో జనరల్ గా మనం ఏమేమి టాస్క్ యాడ్ చేస్తాం డిప్లాయ్మెంట్స్ దగ్గర, లేకపోతే మీరు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ దగ్గర బిల్డ్ దగ్గర ఏమేమి టాస్క్ యాడ్ చేసాం, ఎవరికైనా గుర్తుందా? సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ దగ్గర మీకు గుర్తుంటే, సో హోమ్కి వెళ్ళిపోయి మీరు ప్రాక్టీస్ చేశారండి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఇది కదా. సో పైప్లైన్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఓకే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ దగ్గర మనం ఏం చేసాం, ఏం టాస్క్ యాడ్ చేసాం మర్చిపోయారా? ఇవేంటిది, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, యూజ్ నియాగట్ 4.41 కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో దీన్ని ఏమంటారు, టాస్క్ అంటాం కదా, అదేనా? నియాగట్ రీస్టోర్ అనేది ఏంటిది, టాస్క్. బిల్డ్ సొల్యూషన్ అనేది టాస్క్, అంతేనండి. సో అలాగే మీరు ఇప్పుడు ఎనేబుల్ కీవర్డ్ అని చెప్పేసి చేస్తే ఏమవుతుంది అంటే, మీరు ఇక్కడికి వచ్చేసి నేను ఇంకొక టాస్క్ తీసుకుంటే యాడ్ టాస్క్ ఇక్కడ కీవర్డ్ అజూర్ కీవర్డ్ అని చెప్పేసి యాడ్ చేస్తే టాస్క్ లో ఇప్పుడు నేను ఎనేబుల్ వర్చువల్ మెషిన్ అని చెప్పేసి యాడ్ చేశాను కదా, ఆ సర్వీస్ యొక్క దాన్ని టాస్క్ కింద నేను ఎలా యాడ్ చేసుకుంటాను అంటే, ఇలా యాడ్ చేసుకొని కీవర్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఏ సబ్స్క్రిప్షన్ లో ఉంది, ఆ సబ్స్క్రిప్షన్ ఇచ్చేసి కీవర్డ్ యొక్క నేమ్, ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం కదా ఈ కీవర్డ్ యొక్క నేమ్ ఎక్కడ ఇచ్చాము, బేసిక్ దాంట్లో ఇక్కడ ఇచ్చాము కదా, ఏమని ఈ నేమ్ ఇస్తే అది బ్యాక్ ఎండ్ లో ఏది ఇదేనా, బ్యాక్ ఎండ్ లో నేమ్ సిగ్రెట్స్ ఫిల్టర్ అనేది మీరు యాడ్ చేస్తే కనుక టాస్క్ మీకు డిప్లాయ్మెంట్ లో వర్చువల్ మెషిన్స్ లో ఇందులోకి వచ్చేసి మనం కీ స్టోర్ చేసుకుంటే దానికి సంబంధించింది అది రీడ్ చేసుకుంటుంది ఇంటర్నల్ గా, అర్థమైందా? ఈచ్ అండ్ సర్వీస్ మనం ఏదైతే తీసుకుంటున్నామో అది మనము టాస్క్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ సర్వీసెస్ ని. అర్థమైందా అండి, అర్థమైందా అండి ఇప్పుడు నేను చెప్పేది? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడికి వచ్చేసి యాక్సెస్ పాలసీస్ దగ్గరికి వెళ్ళిపోయి ఎనేబుల్ వర్చువల్ మెషిన్స్ ఫర్ ది డిప్లాయ్మెంట్ అనగానే మీకు ఏం కావాలి, ఏం గుర్తుకు రావాలి, కంటిన్యూస్ ఇంటిగ్రేషనా లేకపోతే కంటిన్యూస్ డిప్లాయ్మెంటా, ఇది చూసిన వెంటనే మీకు ఏమర్థం అవుతుంది, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఎక్కడ ఉంటుంది, మనకి రిలీజ్ దాంట్లో ఉంటుంది, రిలీజెస్ దగ్గరికి వెళ్ళిపోయి ఓకే రిలీజెస్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ మనము కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టాస్క్ లో ప్రయారిటీ జాబ్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చేసి సేవ్ చేసుకొని ఇక్కడ నేను టాస్క్ యాడ్ చేస్తాను, ఏమని ఇక్కడికి వచ్చేసి టాస్క్ కీవర్డ్ అని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ ఆ డెఫినేషన్ ఇస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే మనం ఏదైతే వర్చువల్ మెషిన్ మీద మనం సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేస్తామో ఆ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ వర్చువల్ మెషిన్స్ ఇక్కడ నుంచి రీడ్ అవుతుంది. ఓకే ఇప్పుడు వెబ్ యాప్ ఇచ్చాను అనుకోండి, ఆ వెబ్ యాప్ది ఇక్కడ మనం స్టోర్ చేసామనుకోండి కీవర్డ్ లో, అది ఇండైరెక్ట్ గా ఎవరికి చూపించకుండా ఇక్కడికి వచ్చేసి మనకి రీడ్ అవుతుంది, అది పర్పస్. రిసోర్సెస్ మేనేజర్ కైనా లేకపోతే దీనికైనా మీకు ఇంకా క్లియర్ గా, సరే ఇది నేను క్రియేట్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా. సో ఇక్కడికి వచ్చేసి చూడండి, కరెంట్ యాక్సెస్ పాలసీ యూజర్ కి ఎన్ని గణం ఉన్నాయి పర్మిషన్స్,
కీ పర్మిషన్స్ వచ్చేసి గెట్, లిస్ట్, అప్డేట్ ఇవన్నీ చూసాం కదా, బ్యాకప్, రీస్టోర్, మనం గెట్, పుట్ ఇవన్నీ చూసాం కదా, పుట్ ఏం చేస్తారు. సో ఇవన్నీ మెథడ్స్ అనమాట. ఈ మెథడ్స్ దగ్గర కీస్కి సంబంధించిన పర్మిషన్, ఇవి సీక్రెట్ కి సంబంధించిన పర్మిషన్స్, ఇవి సర్టిఫికేట్ కి సంబంధించిన పర్మిషన్స్. సో నేను ఇంకొక యాడ్ యాక్సెస్ పాలసీ చేసి ఏమవుతానంటే కన్ఫిగర్ ఫర్, ఒకవేళ నేను మూడింటికి పర్మిషన్స్ ఇస్తాం అనుకున్నాను అనుకోండి, నా దగ్గర కీస్ ఉన్నాయి, సీక్రెట్స్ ఉన్నాయి, పర్మిషన్స్ ఇస్తాను, లేదా నేను కీ కూడా సపరేట్గా ఇవ్వచ్చు. కీ దగ్గరకు వచ్చేసి ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయి, టోటల్గా 12 ఉన్నాయి. నాకు రిక్వైర్మెంట్ వచ్చేసి గెట్, ఇంకా లిస్ట్ ఒకటే కావాలి. సో నేను ఏం చేస్తాను, సెలెక్ట్ ఆల్ అని తీసేసి నేను జస్ట్ గెట్, లిస్ట్, పర్మిషన్ ఉంటే సరిపోయిద్ది నా కీస్కి అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చేసి చేసి దెన్ జస్ట్ సీక్రెట్స్ దగ్గర 0 పర్మిషన్స్, సర్టిఫికేట్ దగ్గర తీసుకొచ్చేసి యాడ్ అని చెప్పేసి చేస్తున్నాను. సో నాకు ఇంకా ఏమడుగుతుంది రిక్వైర్మెంట్లో, ప్రిన్సిపల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడికి వచ్చేసి ఏదైనా ఒక సర్వీస్ ప్రిన్సిపల్ ఇది యాడ్ చేశాను అనుకోండి, ఓకే, ఇది యాడ్ చేసి సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, సర్వీస్ ప్రిన్సిపల్కి వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ ఐడికి యాడ్ అవుతుంది. సో ఏం చేస్తున్నాం మనము, కీస్కి పర్మిషన్స్కి పాలసీస్ ఇస్తున్నాం. ఏం పాలసీస్ ఇస్తున్నాము, గెట్, యాడ్, డిలీట్, రీస్టోర్, ఈ పర్మిషన్స్ ఇస్తే తప్ప మనము ఆ వాల్ట్ యొక్క యాక్సెస్ ఇవ్వలేము వేరే వాళ్ళకి, ఓకే. అలాగే ఇప్పుడు చూడండి నెక్స్ట్ సరికి ఆల్ ఇంటర్నల్ నెట్వర్క్. సో ఇది మనకి పాస్ సర్వీస్ కాబట్టి ఇంటర్నల్గా యూ కెన్ కనెక్ట్ టు ద కీవర్డ్ ఐదర్ పబ్లిక్లీ వియా పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఎలా కనెక్ట్ అవుతాం మనము, ప్రైవేట్ ఎండ్ పాయింట్ నుంచి అయినా కనెక్ట్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ మన ఇంటర్నల్గా ఏం యూజ్ చేస్తాము, బి నెట్ వర్చువల్ నెట్వర్క్ కదా, దాని బేసిస్ మీద ఐపీ అడ్రస్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తాం, ఓకే. ట్యాగ్స్ రివ్యూ అండ్ క్రియేట్, ఓకే. సో రివ్యూ అండ్ క్రియేట్ దగ్గర మీకు వచ్చేసి ఈ ఇప్పటివరకు మనం ఏం చేసాము ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. మీరు వెంటనే రివ్యూ అండ్ క్రియేట్ అయిపోయిన తర్వాత క్రియేట్ అని చెప్పేసి వెంటనే క్లిక్ చేసుకోకండి, ఒక్కొక్కసారి మీరు పొరపాటున వేరేది కూడా ఇస్తారు. సో సబ్స్క్రిప్షన్ దగ్గర కరెక్ట్ చెక్ చేసుకోండి, రిసోర్స్ గ్రూప్ కరెక్ట్ ఉందా లేదా, ఓకే, ఈస్ట్ యుఎస్ఏనా మన రీజన్, కీవర్డ్ నేమ్, మనము టాస్క్ వచ్చిన నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అయ్యామా, లేకపోతే ప్రైసింగ్ టైర్ ఏంటిది, సాఫ్ట్ డిలీట్ ఎనేబుల్ ఎన్ని డేస్ పెట్టాలి, మనకి కంపెనీ ఇచ్చింది ఇదంతా ఒకసారి డీట్ మీకు ఇస్తారు కదా డిస్క్రిప్షన్లో టాస్క్, అదంతా క్రియేట్ చేసుకొని చెక్ చేసుకొని మీరు క్రియేట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు క్రియేట్ అవుతుంది వాల్ట్. సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది, మనకి కీవర్డ్ అనేది క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అర్థమవుతున్నాయండి మనం ఎందుకు సర్వీసెస్ యూజ్ చేస్తున్నాం, అజూర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్, దేనికి ఒక దానికి యూజ్ అవుతుంది, ఓకే, ప్రాజెక్ట్స్లో దేనికి ఒక దానికి కంపల్సరీ యూజ్ అవుతుంది. రియల్ టైంలో ఇవన్నీ సర్వీసెస్ మనకి నేర్చుకోవాలి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ సర్వీసెస్ మీరు ప్రాజెక్ట్లో యూజ్ చేస్తారని చెప్పేసి స్పెసిఫిక్గా అడుగుతారు. సో మీరు కీవర్డ్ అనగానే ఏం చెప్పాల్సి వస్తుంది, ఇట్ ఈస్ యూస్ టు మేనేజ్, ఫస్ట్ పాయింట్ అది చెప్తారు. సెకండ్ పాయింట్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అది చెప్తారు. దాని తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది, యాక్సెస్ పాలసీస్. సో ఇలా డిఫైన్ చేయాలి, ఓకే. ఎప్పుడు చూడండి నేను గో టు రిసోర్స్, సో మన కీవర్డ్ సర్వీస్ క్రియేట్ చేసిన వెంటనే హోమ్ పేజ్ ఇలా అవుతుంది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ మనకి చూడండి సాఫ్ట్ ఎనేబుల్డ్, ఇక్కడ ఇక్కడ డిసేబుల్డ్, ఇక్కడికి వచ్చేసి కూడా మీరు రిఫ్రెష్ చేసుకోవచ్చు, రిఫ్రెష్ చేసుకొని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మళ్ళీ చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఎనేబుల్ చేసుకొని వన్స్ ఎనేబుల్ ది ఆప్షన్ కెనాట్ బి డిసేబుల్డ్. చూడండి ఇప్పుడు నేను ఎనేబుల్ చేసి సేవ్ చేశాను అనుకోండి, ఓకే, సేవ్ చేసిన తర్వాత నేను మళ్ళీ రిఫ్రెష్ చేసి నేను ఓవర్వ్యూ ట్యాబ్ దగ్గరకు వస్తాను. ఓవర్వ్యూ ట్యాబ్ దగ్గరకు వచ్చేసి పర్చ్ ఎనేబుల్డ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నాకు డిసేబుల్డ్ ఆప్షన్ వచ్చిందా, అర్థమైందా, మీరు ఒక్కసారి ఎనేబుల్ చేసిన తర్వాత దీన్ని డిసేబుల్ చేయలేరు. ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఇంటర్వ్యూలో, సినారియస్ బేస్ అడుగుతాడు. పర్చ్ ప్రొటెక్షన్ వన్స్ ఐ హ్యావ్ ఎనేబుల్డ్ మై ప్రొటెక్షన్ ఇన్ ద కీవర్డ్ కెన్ ఐ డిజేబుల్ ఇట్ అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి ఆన్సర్,
బికాస్ వన్స్ ద ఇట్ ఈస్ ఎనేబుల్డ్ వై ఇట్ ఈస్ అనగానే మీరు ఏం చెప్పాలంటే దిస్ ఈస్ ఆల్ ద అజూర్ పాలసీస్ విచ్ ఈస్ డిఫైన్డ్ బై ది మైక్రోసాఫ్ట్ అజూర్ వీళ్ళు చెప్పిన పాలసీస్ ప్రకారమే మనం వెళ్ళాలి ఎందుకు అని అడుగుతాడు క్వశ్చన్ వై బికాస్ అజూర్ మైక్రోసాఫ్ట్ అజూర్ వాళ్ళు క్రియేట్ చేసిన పాలసీస్ ప్రకారమే మనం వెళ్తాము సో అందులో వాళ్ళు ఏం చెప్పారంటే వన్స్ ద పర్చ్ ప్రొటెక్షన్ ఈస్ ఎనేబుల్డ్ వీ కెనాట్ డిసేబుల్ దట్ అని చెప్పేసి అడిగారు ఓకే ఈచ్ సర్వీస్ అప్పుడు మనము ఇంటర్వ్యూ పాయింట్ కూడా క్వశ్చన్స్ మనము కవర్ చేస్తున్నాము సో మీరు ఫోకస్ చేయండి మీకు ఆల్మోస్ట్ దగ్గర వాళ్ళకి వచ్చే క్లాసెస్ మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టేజ్ మీద కూడా ఫోకస్ చేయాలి ఓకే ఈచ్ సర్వీస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్స్ అడుగుతారు అనేది మీరంతటా మీరు ప్రాక్టీస్ చేసుకొని క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తే మీకు ఈజీ అవుతుంది అంటే ఆన్సర్స్ తెలిస్తే మీకు ఏమవుతుంది వర్క్ చేసేటప్పుడు మీకు ఎక్కడ ఏ ఆప్షన్ ఉన్నాయో తెలిస్తే ఈజీగా మీకు టాస్క్ అర్థమైపోతుంది కదా అది మన మెయిన్ ఫోకస్ చూడండి ఈ యాక్టివిటీ లాగ్ ఈ యాక్సెస్ కంట్రోల్స్ ఇవన్నీ అన్నింటిలో కామన్ ఉన్నాయి చూడండి ప్రతి దాంట్లో మనం ఏదైనా కొత్త సర్వీస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎక్కడ నుంచి ఉంటే చేంజెస్ సెట్టింగ్స్ ట్యాబ్ దగ్గర నుంచి మనకి ఈ సర్వీస్ యొక్క ఒరిజినల్ ఫంక్షనాలిటీస్ యూజ్ చేసుకుంటాం సో ప్రాపర్టీస్ అనగానే ఏంటిది ప్రాపర్టీస్ అనగానే ఏమవుతుంది ఓవర్వ్యూలో ఏమేమి ఇచ్చామో అవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు ఓకే లాక్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేశాను ఓకే సో ఈ లాక్స్ కాన్సెప్ట్ ఏమవుతుంది ఈ లాక్ని చూసిన వెంటనే మీకు ఏమర్థం అవుతుంది అప్రోచ్ చెప్పండి ఎవరైనా డేటాను ఏదైనా లాక్ చేయటం ఓకే నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు ఏదైనా అప్రోచ్ చెప్పండి మీకు లాక్ చూసిన వెంటనే ఏమర్థమైంది ఇంటికి అంతేనా లాక్ చేయ మీరు ఇంటికి లాక్ చేస్తే ఏమవుతుంది కీ మీ దగ్గర పెట్టుకుని వస్తే లాక్ కీ లేని అంటే సెక్యూరిటీ ఉన్నట్టు కదా మీ దగ్గర ప్రొవైడ్ చేసింది సో అదే విధంగా మీరు ఇప్పుడు కీబోర్డ్లో మీరు లాక్ అనేది చేశారు అనుకోండి ఈ సర్వీస్ని మీరు లాక్ చేస్తే ఎవరు వచ్చి డిలీట్ చేయలేరు చూడండి నేను వచ్చేసి యాడ్ అని చెప్పేసి లాక్ యొక్క నేమ్ ఓకే లాక్ వన్ అని చెప్పేసి నేమ్ ఇచ్చేసి రీడ్ ఓన్లీ టైప్ లాక్ టైప్లో మనకి టూ థింగ్స్ ఉంటుంది రీడ్ ఓన్లీ టైప్ ఆర్ ఎల్స్ డిలీట్ నేను అందరికీ ఏమి ఇస్తున్నా అంటే రీడ్ ఓన్లీ అని ఇచ్చేసి ఇందులో ఉండే టీమ్ మెంబర్స్కి అందరికీ లాక్ చేసేస్తాను సర్వీస్ వాళ్ళు వచ్చేసి ఉట్టి లాక్ని చూడొచ్చు కానీ వాళ్ళు డిలీట్ చేయరు సో చూడండి నోట్స్ అని చెప్పేసి ఇదంతా ఎవరు చేస్తారు మనకి అడ్మిన్ వాళ్ళు చేస్తారు అడ్మిన్ వాళ్ళు లాక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు వచ్చి చూడండి నేను ఇది లాక్ ఉంది కదా నేను ఓవర్వ్యూ దగ్గరకు వచ్చేసి నేను డిలీట్ చేద్దాం అనుకుంటాను ది యాక్షన్ విల్ మూవ్ ద కీవర్డ్ అండ్ కంటెంట్స్ కీ సెక్యూరిటీ సర్టిఫికెట్స్ టు ఎ సాఫ్ట్ డిలీట్ స్టేట్ దిస్ వాల్ రిమైన్ రికవరబుల్ ఫర్ ది రిటెన్షన్ పీరియడ్ ఆఫ్ 7 మనం ఏం చేసాం ఎనేబుల్ చేసాం కదా సాఫ్ట్ డిలీట్ ఎప్పుడు వర్క్ చేసాము 7 డేస్ వరకు సో నేను డిలీట్ కీవర్డ్ అనగానే నాకు చెప్తుంది సో నేను డిలీట్ అని చెప్పేసి అంటున్నాను సో బట్ నాకు ఏమొచ్చింది ఎర్రర్ వచ్చింది ఏమని వచ్చింది చూద్దాం దాని క్లియర్ డిలీటింగ్ ద కీవర్డ్ ఎర్రర్ అక్కడ బై డిలీటింగ్ ద కీవర్డ్ ఎస్ ఎందుకు లాక్ వేసాం కాబట్టి మనకి డిలీట్ అవ్వదు నేను వచ్చి మళ్ళీ నేనంతటా నేను యాజ్ అడ్మిన్కి వచ్చి నేను ఇక్కడ డిలీట్ చేస్తే ఈ పాలసీ తప్ప ఎవ్వరు డిలీట్ చేయలేరు అర్థమైందా లోపల లాంగ్వేజ్ ఇది కూడా సెక్యూరిటీ టైప్ నేను సాఫ్ట్ ఎనేబుల్ చేశాను 7 డేస్ నేను మళ్ళీ తెచ్చుకోవచ్చు సో కొంతమంది ఉంటారు చెప్పడానికి ఎవరైనా డిలీట్ చేయొచ్చు సో దానివల్ల మనకి లాస్ ఇప్పటి వరకు మనం స్టోర్ చేసుకున్న కీస్ సర్టిఫికెట్స్ అన్ని లూజ్ అయిపోతాం అదే నేను ఇక్కడికి వచ్చేసి లాగ్ అనే ఫ్యూచర్ తీసుకొని యాడ్ చేసి దీనికి లాక్ చేసేసాను అనుకోండి సర్వీస్ మీరు కావాలని డిలీట్ చేద్దాం అనుకున్నా డిలీట్ అవ్వదు ఎందుకంటే నాకు మెసేజ్ వస్తుంది ఎవరో ట్రై చేస్తున్నారు డిలీట్ అని చెప్పేసి సో వాళ్ళు డిలీట్ అయ్యే ఛాన్స్ ఉండదు సో లాక్ వల్ల అడ్వాంటేజ్ ఇది మీకు ప్రతి సర్వీస్లో కూడా ఉంటుంది మీరు చూడండి రామకృష్ణ సో రామకృష్ణ ఇప్పుడు మనం వాషింగ్ మెషిన్స్ తీసుకుందాం వాషింగ్ మెషిన్స్లో మనకి ఇది ఉందనుకోండి చూడండి ఇప్పటికొచ్చేసి లాక్స్ ఉన్నాయి
ఓకే, నేను లాగ్స్ దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ యాడ్ వచ్చేసి లాగ్ ఇది ఒక నేమ్ ఇచ్చేసి వీడియో నేమ్ చెప్పేసి ఓకే చెప్పేసి ఇస్తాను. ఓకే ఇది పాలసీ యాడ్ అయిపోతుంది. ఓకే యాడ్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడికి వచ్చేసి ఓవర్ వ్యూ దగ్గరకు వచ్చేసి డిలీట్ అని చెప్పేసి డిలీట్ చేస్తాను. ఏమైనా వచ్చింది చూడదు అక్కడ వాలిడేటింగ్ ది వర్చువల్ మెషిన్ ప్లీజ్ రిమూవ్ ది లాక్ అండ్ ట్రై అగైన్. అంటే నేను డిలీట్ చేద్దాం అనుకున్నా కూడా డిలీట్ చేయలేదు, ఎందుకంటే అడ్మిన్ టీమ్ వాళ్ళు వర్చువల్ మెషిన్ సెక్యూర్గా లాక్ చేసి పెట్టేశారు. కీ వాళ్ళ దగ్గర ఉంది, అంటే కీ వాళ్ళ దగ్గర ఉందంటే ఏంటిది పర్పస్? వాళ్ళు మళ్ళీ లాక్ దగ్గరకు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి జస్ట్ డిలీట్ అని చెప్పేసి డిలీట్ చేస్తే లాక్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఓవర్ వ్యూ దగ్గరకు వచ్చేసి డిలీట్ అని చెప్తే డిలీట్ అయిపోతుంది మెషిన్. ఓకే లాక్ కాన్సెప్ట్ అర్థమైందండి అందరికి, ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది అంతేనా? సినారియోస్లో ఇలా అడుగుతారు ఏమని, నేను ఇంకా ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను నా సర్వీస్ని అండ్ దానికి నేను ఏమేమి యూజ్ చేయొచ్చు యాజ్ ఎ డెవోప్స్ ఇన్స్టెంట్. మీరు ఏం చెప్పచ్చు, ఈ సర్వీస్ ఉంది లాక్ అనే సర్వీస్ ఉంది, మీరు ఎవరన్నా డిలీట్ చేద్దాం అనుకున్నా మీరు జస్ట్ లాక్ని ఎనేబుల్ చేస్తే కనుక ఎవరు డిలీట్ చేయలేరు అని చెప్పేసి మీ దగ్గర నుంచి మీరు ఏం ఐడియా ఇస్తారు, మీకు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది గురించి డీటెయిల్గా తెలుసుకుంటే మీకు అర్థమైంది అంతేనా? మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ సెట్టింగ్స్లో అనేది ఎందుకు ఈ సర్వీస్లో ఏమేమి ప్రొవైడ్స్ ఉన్నాయి. మీరు ఫోన్ చూస్తారు, మీ ఫోన్లో స్పెసిఫికేషన్స్ దేని బట్టి మీరు కొనుక్కుంటారు కదా, మీ కెమెరా ఎంత ఉంది ఇది ఉంది, కెమెరా తక్కువ ఉంటే మీరు కొంటారు కొన్నారు కదా, మీకు స్పెసిఫికేషన్స్ కరెక్ట్గా ఉంటేనే ఇది యూజ్ చేసుకుంటారు సర్వీస్. ఈ సర్వీస్ కూడా మనకు అన్ని కరెక్ట్గా ఉంటేనే మనము యూజ్ చేసుకుంటాం. సో చూడండి ఇప్పుడు నేను కీస్ దగ్గరికి వెళ్ళిపోయి మనం సీక్రెట్స్ ఒకసారి జనరేట్ చేసాం అనుకుంటా, గుర్తుందా దేనికి జనరేట్ చేసాము సీక్రెట్? గుర్తు చేసుకోండి, గుర్తు చేసుకుని నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పండి. ఇప్పుడు చూడండి నేను ఒకటి కొత్త క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసి కీస్ దగ్గరికి వెళ్ళిపోయి మీకు చూడండి జనరేట్ చేసి అండ్ నేమ్ ఇస్తాను కీ వన్ అని చెప్పేసి, కీ వన్ అని చెప్పేసి కీ టైప్ ఆర్ఎస్ఏ ఈసీ అనేది ఏంటంటే దీన్ని బ్యాక్ ఎండ్లో ఎన్క్రిప్ట్ చేసే మెథడ్స్ ఇవన్నీ, అంటే పాస్వర్డ్ని వీళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు. సో ఇవన్నీ ఈ మెథడ్స్ ఆర్ఎస్ఏ అనేది ఈసీ. ఓకే మీరు ఇక్కడికి వెళ్ళిపోయి ఆర్ఎస్ఏ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు చెప్తుంది అసలు ఆర్ఎస్ఏ అంటే ఏంటిది అని చెప్పేసి. ఆర్ఎస్ఏ ఆల్గోరిథం చూడండి ఇది ఏం చేస్తారంటే చూడండి, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ కీ కెప్ట్ ప్రొవిజన్ దట్ ఈస్ వైడ్లీ యూజ్ టు సెక్యూర్ డేటా ట్రాన్స్మిషన్. సో ఆల్గోరిథం ఎలా ఉంటుంది అంటే చూడండి ఇప్పుడు మీరు 53 అని ఇచ్చారు అనుకోండి, క్యూ అని ఇచ్చారు అనుకోండి మీ కోడ్లో, అంటే నార్మల్గా ఏదో ఒకటి ఇచ్చిన తర్వాత అది పబ్లిక్ కీ కింద ఇది కన్వర్ట్ అయిపోయి మీకు ఇలా ఇలా చేస్తుంది, అంటే బ్యాక్ అండ్ ఇట్లా కన్వర్ట్ చేసుకొని కన్వర్ట్ చేసుకొని ఇలా ఇస్తుంది అవుట్పుట్ క్రిప్టెడ్ లాంటిలో ఇస్తుంది. అంటే దీన్ని బ్యాక్ ఎండ్లో ఒరిజినల్ వేరే ఉంటుంది మీ పాస్వర్డ్, అట్లా బ్యాక్ ఎండ్లో కన్వర్ట్ చేసుకుంటుంది ఈ ఆర్ఎస్ఏ ఆల్గోరిథం అనగానే. మీకు ఎప్పుడో ఒకసారి మధ్యలో వస్తుంది టాపిక్ ఆర్ఎస్ఏ అని చెప్పేసి, మీరు వెంటనే అప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈ క్లాస్ గుర్తు చేసుకొని చూసుకొని ఆర్ఎస్ఏ ఇస్ నథింగ్ బట్ ఈ ఇచ్చే పాస్వర్డ్ కీకి డిఫరెంట్గా ఇది కన్వర్ట్ చేసుకుంటుంది అని చెప్పేసి. ఓకే సైజ్ 2408 3072 4096 2408 అంటే ఎంత ఎంత సైజ్ 240 ఇప్పుడు 1 GB అంటే ఎంత 1 GB అంటే సైజ్ ఎంత 1024 సార్ అంతేనా 1024 ఓకే 1024 ఎంబి ఓకే 2096 అంటే సార్ 2 GB సార్ అంతేనా అది ఓకే. సో దీని యొక్క సైజ్ వచ్చి మనకి ఇట్లా తీసుకోవచ్చు 2048 సైజ్ కావాలా 3072 4096 ఇట్లా ఇట్లా తీసుకుంటాం. ఓకే అండ్ యా అండ్ దెన్ యాక్టివేషన్ డేట్ సెట్స్ వెన్ దిస్ రిసోర్స్ బికమ్ యాక్టివేట్ దిస్ సెట్స్. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఎనేబుల్ చేశారు అనుకోండి మీకు ఏ డేట్ వరకు యాక్టివేట్ ఎక్స్పైర్ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం
ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను, ఈరోజు 14th కదా, ఈ టైంకి నేను క్రియేట్ చేసిన తర్వాత నాకు ఒక 5-6 డేస్ లేదా 1 మంత్ కావాలనుకోండి, 1 మంత్ కావాలనుకుంటే ఎక్స్పైర్ డేస్ ఆటోమేటిక్గా జూలై 10th కి నేను ఎక్స్పైర్ అయిపోవాలి ఈ టైంకి అనుకుంటే ఇక్కడ చేసి ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇందులో యాక్టివేషన్ డేట్ ఇచ్చుకోవచ్చు అండ్ ఎక్స్పైరేషన్ డేట్ ఇచ్చుకొని ఎనేబుల్ చేసుకొని జస్ట్ క్రియేట్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, మనకి కీ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఓకే చూడండి, కరెంట్ వర్షన్ ఇది అండ్ కీ ఐడెంటిఫైయర్ ఇది, ఇది మనం కాపీ చేసుకుంటాం కీ ఐడెంటిఫైయర్. అండ్ దీనికి వచ్చేది ఎన్క్రిప్టెడ్ ఉంది, డిక్రిప్ట్ సైన్ వెరిఫై ర్యామ్. సో మీ కీని మీకు అడిగారు అనుకోండి, ఇది కాపీ చేసి ఇస్తారు. మీరు కొత్తగా క్రియేట్ చేసిన కీ ఐడెంటిఫై దగ్గర ఇది కాపీ చేసి సేవ్ చేసుకొని మీరు అక్కడ యూజ్ చేసుకుంటారు, రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేసుకుంటారు. ఓకే ఇది థింగ్. సో ఇప్పుడు నేను వచ్చేసి సీక్రెట్స్ క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే జనరేట్ ఇంపోర్ట్ మాన్యువల్ నేమ్ వచ్చేసి ఏంటంటే సీక్రెట్ వాల్యూ, వాల్యూ వచ్చేసి ఎనభై ఇది ఇచ్చేస్తున్నాను. చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే SCBD. ఓకే ఇది కనుక చూపించట్లేదు. ఓకే కంటెంట్ టైప్ ఆప్షన్ సెట్ యాక్టివేషన్ డేట్ ఇస్తున్నాను అండ్ ఎక్స్పైరేషన్ డేట్ ఇస్తున్నాను. సో ఇది ఓకే ఎక్స్పైరేషన్ డేట్ ఇచ్చేసి జస్ట్ నేను ఎనేబుల్ చేసుకుని క్రియేట్ చేస్తాను. ప్రతిదానికి ఇంతే, కీస్ సీక్రెట్ మనం క్రియేట్ చేసుకుని అందులో స్టోర్ చేసుకుంటాం. ఓకే ఇందులోకి వచ్చేసి చూడండి, ఈ దగ్గరికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి ఈ సీక్రెట్ ఐడెంటిఫైయర్ తీసుకుంటే ఇది ఎక్కడ ఉంది, ఈ లొకేషన్ చూడండి. లొకేషన్లో మీరు చూస్తే ఏం చెప్తుంది, కీవర్డ్ KRS ఏంటిది, మన కీవర్డ్ యొక్క నేమ్, అందులో సీక్రెట్స్లో ఈ సీక్రెట్ నంబర్ తోటి మనకు కోడ్ ఉంది. నేను ఇది తీసుకొని వచ్చేసి పాస్ చేస్తాను. ఎక్కడ పాస్ చేస్తాను, పాస్వర్డ్ దాంట్లో పాస్ చేస్తాను. ఇప్పుడు పాస్వర్డ్ కాలం ఉందనుకోండి, ఇది వచ్చేసి డిఫాల్ట్గా ఇప్పుడు నేను ముందు ఇది వచ్చేసి పాస్వర్డ్ చెప్పేసి తీసి ముందు ఏం చేస్తున్నాం మనము, పాస్వర్డ్ వచ్చేసి వర్చువల్ మెషిన్స్కి పాస్వర్డ్ కాలన్ ఏంటి క్యాప్స్లాక్ ఐ అండ్ డిఐఏ ఎట్ ద రేట్ ఆఫ్ 1 2 3 4 5 6. ఇది విజిబుల్ ఉంది, ఇది విజిబుల్ ఉందా తెలుసా ఎవరికైనా పాస్వర్డ్ ఏంటిది అనేది కోడ్లో చూస్తే. అందుకేనా సర్వీస్ యూజ్ చేసేది. ఫస్ట్ పాయింట్ ఏముంది మనకి సర్వీస్లో క్రియేట్ చేసినప్పుడు కీవర్డ్, కీవర్డ్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఏముండే ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ యూజ్ టు స్టోర్ ద కీ సీక్రెట్స్ అండ్ పర్మిషన్, సో ఇట్ విల్ హెల్ప్ టు నాట్ విజిబుల్ ఆఫ్ ద డెవలప్మెంట్ కోడ్. ఓకే అది. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ లోపలికి వచ్చేసిన తర్వాత చూడండి, సీక్రెట్ కంటెంట్ నాకు తెలియదు, నేను ఏమి ఇచ్చాను కాపీ చేసుకొని జస్ట్ పేస్ట్ చేసుకున్నాను. వాల్యూ షో సీక్రెట్ వాల్యూ అని చెప్పేసి అంటే ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది ఓకే నేను ఇచ్చిన పాస్వర్డ్ ఏంటి అని. సో ఈ విధంగా మనము కీస్ సీక్రెట్స్ సర్టిఫికేట్స్ జనరేట్ చేస్తాం. ఓకే ఇప్పుడు మీకు నేను టాస్క్ ఇస్తాను. సో టాస్క్ ఏంటిదంటే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, రికార్డింగ్ లేట్ అవుతే చూడండి. నేమంటున్నానంటే క్రియేట్ ఏ కీవర్డ్, స్టెప్స్ ఏం ఫాలో అవుతున్నారో నాకు ఇవ్వండి. ఓకే క్రియేట్ ఏ కీవర్డ్ అండ్ గివ్ కీ అండ్ జనరేట్ key with get delete list update and enable up to 15 base. okay ఇది టాస్క్. ఓకే ఇది చూసి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, దీనికి మీరు అప్రోచ్ ఎట్లా వెళ్తారో నాకు చెప్పండి. ఓకేనా అండి, ఇప్పుడు మనం చేసాం కదా, ఇది ఆల్మోస్ట్ ఆల్ మనం ఈ టాస్క్లో కవర్ చేసాము. ఈ ఈ లైన్ విని మీకు ఏమర్థమైంది, మీరు టాస్క్ రాయాలి మీ ఓన్ వర్డ్స్లో మీరు చెప్పండి.
చేసే ముందు చెప్పండి, మీరు చెప్పిన తర్వాత మనం ఒకసారి రేపు చూద్దాం ఎట్లా చేస్తున్నాం అని. దాని తర్వాత మనము SQL స్టార్ట్ చేద్దాం, SQL సర్వర్. ఓకే ఓకేనా అండి, అందరు చేసుకొని వస్తారా అయితే రేపు? ఓకే సార్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బై ఫర్. ఓకే సింపుల్ థింగ్, ఇక్కడ చూడండి ఏం లేదు, మీకు రేపు చెప్తాను అంతవరకు. సో జస్ట్ మీరు ఎట్లా అప్రోచ్ అయినారని తెలుసుకున్నాము, సో దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ వేరే ఏమైనా టాస్క్ వస్తే ఎట్లా అప్రోచ్ చేయాలి అని చెప్పేసి. ఓకే ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ ఫర్ నౌ.